ప్రభుత్వం తీవ్ర విమర్శల నడుమ ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. తాము మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఎన్నికల మేనిఫెస్టో అంటే తమకు ఒక బైబుల్, ఖురాన్, భగవద్గీత అని స్పష్టం చేశారు. మేనిఫెస్టోను చూసే ప్రజలు తమకు ఓట్లేశారని జగన్ స్పష్టం చేశారు. రబీలో రైతులను ఆదుకోవాలని, అక్టోబర్లోనే పెట్టుబడి సాయం అందించాలనుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు. తమను అభినందించాల్సింది పోయి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జగన్ అన్నారు. సభలో చర్చ జరపాలన్న ఉద్దేశం ప్రతిపక్షానికి లేదని జగన్ ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కొంచెం చంద్రబాబుపై ఉద్వేగంగానే ఫైర్ అయ్యారు.